ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగదిలో ఏర్పాటు చేసుకునేటువంటి షెల్ఫ్లకు సంబంధించి గట్టు కట్టకుండా షెల్ఫ్లు ఏర్పాటు చేసుకోవచ్చా అదేవిధంగా సెట్ బ్యాగ్స్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్స్కి సంబంధించి దక్షిణం వైపు పడమర వైపు ఉండేటువంటి సెట్బ్యాగ్స్కి గ్రిల్లు ఏర్పాటు చేసుకోవచ్చా గురువాస్తు ద్వారా మామూలు ఒక బేసిక్ వాస్తు ప్లాన్స్ ఇవ్వడం అవకాశం ఉంటుందా ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా వంటగదికి సంబంధించి షెల్ఫ్లు ఏదైతే ఏర్పాటు చేస్తుంటామో ఆ షెల్ఫ్కి కింద నాలుగు అంగుళాలు జనరల్గా మనం గట్టు కట్టడం జరుగుతుంది అది వంటగదిలో షెల్ఫ్లకే కాదు బెడ్రూమ్లో షెల్ఫ్లు కావచ్చు హాల్లో షెల్ఫ్లు కావచ్చు మీరు ఎక్కడెక్కడైతే వార్డ్రోబ్స్ అల్మరాసు షెల్ఫ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారో అక్కడ అంతా కూడాను ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఒక నాలుగు అంగుళాలు ఎత్తుగా కట్టేసేసి అక్కడ నుంచి మీకు ఇంటీరియల్గా వుడ్ వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉండేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వంటగదిలో నేను తీసుకున్నటువంటి ఫోటో మీకు షెల్ఫ్ల కింద మొత్తం కూడాను ఇదంతా ఫ్లోరింగ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడాను ఫ్లోరింగ్లో హైట్ దాటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కు సంబంధించినటువంటి ఫ్లోరింగ్ హైట్ ఎక్కువ రాలేదు ఇలా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇది మంచి పద్ధతే చాలామంది గా చేయించడానికి కుదరదు కాబట్టి కబోర్డ్స్ పెట్టడానికి వార్డ్రోబ్స్ ఏర్పాటు చేసుకోవడానికి క్లోజెట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో కిందంతా ఒక నాలుగు అంగుళాలు గట్టు కట్టేసి రిమైనింగ్ స్పేస్ని వాళ్ళు యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగ మీరు చక్కగా తీసుకోవచ్చు మీకు ప్రాబ్లం లేదు వుడ్ వర్క్లో మేము చేయించుకోగలము మా వర్కర్ చేయగలరు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా తీసుకోండి దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకి మనకు తెలియకుండా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పరిష్కారంగా కూడా ఇది ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎత్తు కట్టకుండా వార్డ్రోబ్స్కి సంబంధించి కావచ్చు కిచెన్లో వచ్చేటువంటి షెల్ఫ్కి సంబంధించి కావచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు షెల్ఫ్లకి సంబంధించి తర్వాత దక్షిణం వైపు పడమర వైపు ఉన్నటువంటి సెట్బ్యాక్స్కి గ్రిల్ ఏర్పాటు చేయొచ్చా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు మీకు ఆ స్పేస్ ఉంటే చాలు మీకు ఆ దక్షిణం వైపు పడమర వైపు బ్యాక్ ఏదైతే ఉంటుందో స్పేషియస్గా ఒక మనిషి వెళ్ళి రావడానికి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎన్ని ఫ్లోర్లు మీకు ఉంటే అన్ని ఫ్లోర్స్లో అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా షెల్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఉత్తరం వైపు తూర్పు వైపు మాత్రమే గ్రిల్ ఏర్పాటు చేసి దక్షిణం వైపు పడమర వైపు వదిలేస్తూ ఉంటారు రీజన్ ఏంటి అంటే ఆ పడమర వైపు దక్షిణం వైపు మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండదు జస్ట్ ఒక అడుగున్నర లేదా అడుగున బాతికో లేదంటే అడుగు అడుగున్నర లోపే వాళ్ళకి ఆ సెట్ బ్యాక్ వదులుతూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రిల్ పెట్టేదానికి కూడా అవకాశం ఉండదు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫ్లోర్లో నాలుగు వైపులో ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు సెకండ్ ఫ్లోర్ కావచ్చు థర్డ్ ఫ్లోర్ కావచ్చు ఇవన్నీ కలిపేసేసుకొని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ మీరు నోటీస్ చేయచ్చు ఇది ఉత్తరం వైపు గోడకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రిల్ ఇది ఇది వచ్చేసి దక్షిణం వైపు గోడకు సంబంధించి సెట్ బ్యాక్ సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రిల్ బట్ ఎలా అయినా చేసుకోవచ్చు మనకి ఆ పాసేజ్ కంఫర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత గురువాస్తు నుంచి నార్మల్ బేసిక్ వాస్తు ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుందా ఖచ్చితంగా ఇస్ ఇవ్వడం జరుగుతుందండి నేను మా లోకల్లో ఇచ్చేటువంటి ప్లాన్స్ అన్నీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడాను నార్మల్ బేసిక్ వాస్తు ప్లాన్సే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒక ప్లాన్ మీరు పేపర్ మీద అబ్జర్వ్ చేయొచ్చు మా లోకల్లో వేరే వాళ్ళు ఒక క్లయింట్ వచ్చేసరికి వాళ్ళకి తెలిసినటువంటి సిద్ధాంత్ గారి దగ్గర ఒక ప్లాన్ తీసుకున్నారు వారికి ఈ ప్లాన్ నచ్చలేదు ప్లానింగ్ కంఫర్ట్స్ కావచ్చు అవన్నీ పేపర్ మీద ముందు ఇలా తీసుకున్నారు కానీ తర్వాత మార్కింగ్ చేసేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కొద్దిగా డిస్టర్బెన్సెస్ కూడా అనిపించింది ఉత్తరం గల్లీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మూడు అడుగులు తొమ్మిది అంగుళాలు వాళ్ళ దృష్టిలో ఇది ఎక్కువగా స్పేస్ వదిలిపెట్టారనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉండడం జరిగింది కాబట్టి ప్లాన్ కొద్దిగా బాగా ఏమన్నా చేయగలమా అనేటువంటి ఉద్దేశంతో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి యాభై అడుగుల ఆరంగుల పొడవు ఇరవై అడుగుల ఆరంగుల వెడల్పుకి సంబంధించి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి రోడ్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది డిగ్రీలలో సుమారుగా ఒక పదిహేను డిగ్రీల లోపు వేరియేషన్ ఉన్నటువంటి సైట్ ఆ ప్లానింగ్కి సంబంధించి కూడా మామూలుగా అయితే ఈ ప్లాన్స్ వేటికి కూడాను నేను డిగ్రీల ప్రకారంగా ప్లానింగ్ ఇవ్వడం జరగదు జనరల్గా బేసిక్ వాస్తు రూల్స్ ప్రకారం మాత్రమే వాళ్ళ కంఫర్ట్కి అనుగుణంగా చూసి మనం ప్లానింగ్ మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు కిచెను బెడ్రూమ్ రెండు టాయిలెట్స్ మధ్యలో డక్టు లివింగ్ స్పేస్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడాను స్పేషియస్గా రావడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఉత్తరం ఫేసింగ్ సంబంధించి ఇరవై ఆరు అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవుకు సంబంధించి మనం ఇచ్చినటువంటి టూ బీహెచ్కే హౌస్ ప్లాన్ చుట్టూరు నాలుగు వైపుల ఖాళీ ఇచ్చాం మీరు నోటీస్ చేయొచ్చు తూర్పు వైపు రెండు అడుగుల పదకొండు అంగుళాలు దక్షిణం వైపు రెండు అడుగులు పడమర వైపు రెండు అడుగులు ఉత్తరం వైపు మెట్ల తర్వాత రెండు అడుగులు ఏడు అంగుళాలు కాంపౌండ్ వాల్స్ పెట్టినప్పటికీ కూడాను పాసేజ్కి ఏం డిస్టర్బెన్స్ లేదు చక్కగా పాసేజ్ అనేది ఉంటుంది తర్వాత హాల్ కూడా చూసుకోవచ్చు మీరు లివింగ్ హాల్ పద్దెనిమిది అడుగుల ఆరున్నర అంగుళం పదకొండు అడుగుల రెండున్నర అంగుళం వెడల్పు మీకు ప్లాస్టింగ్లు పోయినా కూడాను చాలా స్పేషియస్గా ఉంటుంది తర్వాత కిచెన్ వచ్చేసి తొమ్మిది అడుగుల ఆరు అంగుళాలు ఆరు అడుగుల నాలుగున్నర అంగుళం కిచెన్ స్పేషియస్ కిచెన్ సరిపోతుంది కంఫర్ట్ పరంగా కూడాను ఇబ్బంది లేదు మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు అడుగుల పదంగుడాలు తొమ్మిది అడుగుల ఆరు అంగుళాలు ఇది కూడా మనకి రూమ్ కంఫర్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్సలెంట్గా సరిపోయేటువంటి రూము అటాచ్డ్ టాయిలెట్ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఎనిమిది తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి పది అడుగుల రెండు అంగుళాలు ఎనిమిది అడుగులు చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ మూడు అడుగుల ఏడున్నర ఎనిమిది అడుగులు వేడతో ఉన్నటువంటి టాయిలెట్ కాబట్టి ఇవన్నీ కూడాను స్ట్రక్చరల్గా యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని బేసిక్ వాస్తు రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఇచ్చినటువంటి ప్లాన్ ఇది కాబట్టి ఎవరికైనా సరే మామూలు వాస్తు ప్లాన్ కావాలన్నా ఖచ్చితంగా గురువాస్తు ద్వారా ఇవ్వడం జరుగుతుంది రీజన్ ఏంటి అని అంటే మీరు అనుకోవచ్చు ఇన్ని రోజులు మీరు డిగ్రీలో వాస్తు చెప్పి ఇప్పుడు ఏంటి సార్ నార్మల్ వాస్తు ప్లాన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు నేను కాకపోతే ఇంకెవరైనా సరే ఆ ప్లాన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేను అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళు ఇంకొక సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది లేదంటే ఇంకొక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ క్లయింట్కి మనం అర్థమయ్యేటట్టు అన్ని చెప్పి ప్లానింగ్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీరు నోటీస్ చేస్తే దక్షిణం రోడ్డు తూర్పు రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాన్ మనం హైదరాబాద్లో ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటగా డైరెక్ట్గా సౌత్ ఫేసింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రధాన రహదారి సౌత్ ఆ ప్లానింగ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశాను ప్లానింగ్ కంఫర్ట్స్ రాలేదు తర్వాత డోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్సెస్గా ఉండడం జరిగింది డిగ్రీస్ ప్రకారంగా చెక్ చేసినప్పుడు అందువల్ల ఏం చేసాము అని అంటే తూర్పు వైపు కూడా ఒక చిన్న రోడ్డు ఉంది కాబట్టి తూర్పు వైపు హౌస్ మొత్తాన్ని టిల్ట్ చేసుకుందాం మనం హౌస్ మొత్తం తూర్పు వైపు తిప్పుదాము తర్వాత గేట్ వచ్చేసి పార్కింగ్ గేట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే చేసాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకునేటువంటి ప్లాను ఇలా తీసుకుందాం అని చెప్పేసరికి ఈ విధంగా మనం ప్లానింగ్ వాళ్ళకి రూమ్ సైజు కంఫర్ట్స్ తర్వాత యాజ్ పర్ డిగ్రీస్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ కూడా బాగా వచ్చే విధంగా మనం ఒక మంచి ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్ పదమూడు అడుగులు పదకొండు అడుగుల నాలుగున్నర అంగుళం వెడల్పు కిచెన్ తొమ్మిది అడుగుల పదకొండు ఎనిమిది అడుగుల పదిన్నర అంగుళం వాష్ ఏరియా మూడు తొమ్మిది తొమ్మిది పదకొండు వాష్ ఏరియా ఇవన్నీ ఇచ్చాము పూజ గది ఇచ్చాము నాలుగు నాలుగున్నర పూజ గది ఇచ్చాము టాయిలెట్ నాలుగున్నర ఆరు మూడు నాలుగున్నర ఆరు మూడు టాయిలెట్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు తొమ్మిది పదకొండు నాలుగున్నర ఎక్సలెంట్గా స్పేషియస్గా ఉండేటువంటి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఇవ్వడం జరిగింది హాల్ వచ్చేసి లిటిల్ బిట్ కంజెస్టెడ్గానే ఉంటుంది ఉండదని నేను చెప్పను తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాలు మనకి విడ్త్ అనేది ఉండడం జరుగుతుంది లెంత్ వచ్చేసి చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మన డిగ్రీల ప్రకారంగా ఇచ్చినటువంటి ప్లాన్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానింగ్ కంఫర్ట్స్లో డోర్ వచ్చేసి కరెక్ట్గా తూర్పు వైపు డోరు జయంతలో ఇచ్చాము తర్వాత ఉత్తరం వైపు డోర్ వచ్చేసి దిత్తి ప్లేస్లో ఇచ్చాము అరేంజ్మెంట్స్లోకి వచ్చేసరికి వాష్ ఏరియా వచ్చేసరికి దక్షిణం వైపు ఇచ్చాము ఇక్కడ కిచెన్ అంతా దక్షిణ ఆగ్నేయంలో వచ్చేసింది పూజ గది ఆగ్నేయము తూర్పు ఆగ్నేయంలో వచ్చింది మేజర్గా బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో పడమర వాయువ్యంలో కమోడ్స్ పొజిషన్స్ వచ్చేలాగా ప్రయోజనం అనేది ఇవ్వడం జరిగింది ఈ సెంటర్ గోడ ఏదైతే ఉంటుందో ఈ సెంటర్ గోడకి ఆనుకొని అటువైపు ఇటువైపు మనం కమోడ్ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది అలాగా సెట్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని విషయాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని డిగ్రీల్లో వాళ్ళకి చూపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ మాకు ఇంద్రాలో డోర్ కావాలండి మీరు ఇచ్చినటువంటి డోరు కరెక్ట్ ప్లేస్లో రాలేదండి తొమ్మిది భాగాల ప్రకారం చూసుకుంటే రెండో భాగంలో ఇచ్చినట్టున్నారు మీరు డోరు కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేయండి సార్ అని చెప్పేసి నాకు చెప్పి ఖచ్చితంగా ఇంద్రాలోనే డోర్ కావాలండి అని చెప్తే మళ్ళీ ఇంద్రాలో డోర్ వచ్చేలాగా ప్లాన్ ఇచ్చేసేసి మధ్యలో హాల్ అంతా కూడాను కొద్దిగా ఇంకా స్పేషియస్గా కంఫర్ట్గా వచ్చేలాగా ప్రోజన్ ప్లాన్ చేయడం జరిగింది దానివల్ల చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం కూడాను తగ్గిపోవడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎనిమిది తొమ్మిది పదకొండు నాలుగున్నర చాలా కంజెస్టెడ్ అయిపోయింది కాబట్టి హాల్ పెద్దది కావాలి అని అనుకుంటే ముందే వాళ్ళు నాకు ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చెప్తే ముందే ఇచ్చేసేవాడిని తర్వాత ఇంద్రాలో డోర్ ఖచ్చితంగా తూర్పు వైపు కావాలని అనుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారం ఇచ్చేవాడిని తర్వాత ప్లానింగ్ అంతా ఇచ్చేసి ప్లెంటీ ఆఫ్ టైమ్ చాలా ఎక్కువ టైం అక్కడ వాళ్ళకి నేను టైం స్పెండ్ చేసి ప్లానింగ్ అంతా ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఈ విధంగా చేంజెస్ అడుగుతున్నారు డిగ్రీల ప్రకారంగా అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ వచ్చిన తర్వాతే మళ్ళీ మళ్ళీ మాతో వర్క్ చేపిస్తున్నారు రీసెంట్గా కూడా నేను మీకు చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో తూర్పు ఫేసింగ్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ఒక ప్లాన్కి సంబంధించి డిగ్రీల ప్రకారంగా ఎక్సలెంట్ ప్లాన్ ఇచ్చిన తర్వాత కూడాను వాళ్ళు మళ్ళీ మామూలు వాస్తు ప్రకారంగా ప్లాన్ కావాలి వాళ్ళ లోకల్ సిద్ధాంతి ఇచ్చినటువంటి ప్లాన్ కావాలి దాన్ని నాకు డ్రాయింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మనల్ని ఫోర్స్ చేసి మరీ ఆ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఆ ప్లాన్కి డిగ్రీలని అప్లై చేసి కూడా వాళ్ళకి మనం పంపించడం జరిగింది వాళ్ళు అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత కూడాను ఈ వాస్తు ప్లాన్ బాగలేదు మామూలు వాస్తు ప్లాన్ కంటే డిఫరెంట్గా ఉంది డిగ్రీలో ఎంత ఎంత వేరియేషన్ వచ్చి దాన్ని అనుకోలేదు ఇట్లాంటివన్నీ కూడా చెప్పేసేసి మామూలు బేసిక్ వాస్తు ప్లాన్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లయింట్ క్లయింట్ సైడ్ నుంచి క్లారిటీగా ఉంటే మాకు ఒకటికి నాలుగు సార్లు వర్క్ చేసేటువంటి పని ఉండదు సింగిల్ టైమే ప్లాన్ ఇచ్చేయాలనేదే మా ఉద్దేశం మాక్సిమం ఒక సింగిల్ టైంలోనే మీకు సింగిల్ అపాయింట్మెంట్లోనే ప్లాన్ ఇవ్వాలి మ్యాక్సిమం టైం మేము కేటాయిస్తున్నప్పుడు మళ్ళీ ఆ ప్లాన్ కోసం మళ్ళీ పదే పదే వర్క్ చేయకూడదు మళ్ళీ టైం కేటాయించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం వర్క్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు నార్మల్గా ఇక్కడ ఉండేటువంటి వారికి మనం ప్లాన్స్ ఇచ్చామనుకోండి వాళ్ళకి డిగ్రీలకు సంబంధించి ఐడియా ఉండదు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే లోకల్లో వచ్చేసరికి చాలా మందికి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది ఈ డిగ్రీలకు సంబంధించి అసలే నాలెడ్జ్ ఉండదు బేసిక్ వాస్తుకు సంబంధించి వాళ్ళకి ఎక్కువగా విరివిగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఇంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఆ ఊర్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ బేసిక్ వాస్తు నాలెడ్జే ఉంటుంది మన డిగ్రీల ప్రకారంగా ఎంత చెప్పి ప్లాన్ని చేంజ్ చేయాలని ట్రై చేసినప్పటికీ కూడాను నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం కూడా జరిగింది కొన్ని ప్లాన్స్ డిగ్రీల ప్రకారంగా ఇచ్చి నేను మళ్ళీ అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశాను వాళ్ళు మళ్ళీ మన గురించి ఏమనుకున్నారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అవకాశం ఉండి క్లయింట్ యొక్క ప్రిఫరెన్సు క్లయింట్కి ఇష్టపూర్వకంగా డిగ్రీల ప్రకారంగా ఒక మంచి ప్లాన్ వచ్చేసేసి వాళ్ళకి మనం ప్లాన్ ఇస్తే ప్రాబ్లం లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి సంబంధించి వ్యత్యాసంతో ఉండి మనం ఇచ్చినటువంటి ప్లాను వేరియేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయరు తర్వాత పదే పదే ఫోన్లు కొడుతుంటారు లేదంటే ఈ సిద్ధాంతికి ప్లాన్లు ఇవ్వడం రాదు మంచి సిద్ధాంతి కాదు వాస్తు రాదు ఈ సిద్ధాంతికి అని చెప్పేసి ఇటువంటి పేర్లన్నీ ఇటువంటి ఇవన్నీ కూడాను మాకు ఇచ్చేస్తుంటారు ఆపాదిస్తూ ఉంటారు అందువల్ల లోకల్లో ఇచ్చేటువంటి ప్లాన్లు అసలు ఎట్టి పరిస్థితుల్లో నైంటీ నైన్ పర్సెంట్ డిగ్రీల్లో ఇచ్చేటువంటి సమస్యే లేదు ఏదన్నా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో సంబంధించి దోషాలుండి ఏదైనా ప్రాబ్లం ఉందని పిలిస్తే డిగ్రీలో చెక్ చేసుకొని చిన్న చిన్న రెమెడీస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది తప్పితే ప్రత్యేకంగా అన్నీ చేయమని చెప్పేసి కూడా మేము చెప్పము ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను సుమారుగా రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడాను ఆ క్లయింట్ మన ప్రీవియస్ క్లయింట్ ఆయన ఇంతవరకు ఏమీ కూడా చేంజెస్ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ క్లయింట్ యొక్క ప్రిఫరెన్సు క్లయింట్ యొక్క ఇష్టము తర్వాత క్లయింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా ఇవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్లాన్ కావాలి నార్మల్ బేసిక్ వాస్తు ప్లాన్ కావాలా అడ్వాన్స్డ్ డిగ్రీస్ ప్లాన్ కావాలా అనేది ఇవి మీరే డిసైడ్ చేసుకోవాలి మీ సైడ్ నుంచి డిసైడ్ చేసుకొని మాకు చెప్తేనే మేము ఆ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే కేవలం ఆయం గణితంతో మాత్రమే ప్లాన్ కావాలి కొంతమంది అయితే ఆయం గణితానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా వద్దని చెప్తూ ఉంటారు జస్ట్ మామూలుగా ప్లాన్ ఇచ్చేసేయండి సార్ బేసిక్ రూల్స్ ప్రకారం ఇచ్చేసేయండి అంటుంటారు అది ఎవరెవరి ఇష్టం వారిది వారి ఇష్టపూర్వకంగానే మాత్రమే మనం ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది నేను కాకపోతే ఇంకొక ఇస్తారు ఆ ప్లాన్ ఆయన సర్వీస్ ఇస్తారు ఆ సర్వీస్కి సంబంధించిన ఛార్జ్ తీసుకుంటారు అదేదో నేనే చేస్తాను దానికి ఏం ప్రాబ్లం లేదు కదా నాకున్నటువంటి సమయంలో నాకున్నటువంటి టైంలో నాకున్నటువంటి ఫ్రీ టైంలో కావచ్చు లేదంటే అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకున్నటువంటి టైంలో కావచ్చు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి అయితే డిగ్రీల ప్రకారమైన ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే నార్మల్ వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడాను క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి క్లయింట్ యొక్క నీడ్స్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి గురు వాస్తు నుంచి ఖచ్చితంగా మీకు నార్మల్ బేసిక్ వాస్తు ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ రిక్వైర్మెంట్ మీకు ఎటువంటి ప్లాన్ కావాలంటే దానికి సంబంధించి రిలేటెడ్గా మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే వీటికి సంబంధించినటువంటి సర్వీసెస్ మీరు వాడుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే నాకు కాల్ చేయొచ్చు నార్మల్ బేసిక్ వాస్తు ప్లాన్ కావాలంటే అదైనా తీసుకోవచ్చు డిగ్రీస్కి సంబంధించినటువంటి ప్లాన్ కావాలంటే డిగ్రీస్కి సంబంధించినటువంటి ప్లాన్ అయినా తీసుకోవచ్చు ఆయం గణితం ఏర్పాటు చేసి డిగ్రీలకు ప్లాన్ ఏమన్నా ఇస్తాను మీ రిక్వైర్మెంట్ మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందనేది ముందుగా మీరు క్లారిటీగా నాకు చెప్తే దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్